తెలుసుకుందాం. తిరుపతి చెప్పండి, టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై మన్మోహన్ సింగ్ ప్రశంసలకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి వివరాలేంటి? గుడ్ ఆఫ్టర్నూన్ శోభన్. ఏదైతే ఈరోజు కీలకంగా మాత్రం ఏదైతే నిన్న కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముగ్గురు ఎంపీలు సంతోష్ కుమార్, లింగయ్యాదు, బండా ప్రకాష్ సంబంధించి ఈరోజు రాజ్యసభలో మాజీ భారత ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ తో తారతపడడం జరిగింది. ఈ సందర్భంలో ముఖ్యంగా మాత్రం కీలకంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పథకాలు కావచ్చు, ఆ దిశలో ముందుకు సాగుతున్నటువంటి అంశాల్ని మాత్రం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాత్రం చాలా స్పష్టంగా అభినందించడం కూడా జరిగింది. అయితే కొత్తగా ఎన్నికైనటువంటి ఎంపీలకు ఈ సందర్భంగా అభినందన తెలిపినటువంటి భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఆదర్శవంతమైనటువంటి పాలనపై మాత్రం ప్రశంసల వర్షం కురిపించడం కూడా జరిగింది. కీలకంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు సైతం బడ్జెట్ లో కీలకంగా సంక్షేమ అభివృద్ధి పథకాలకు సంబంధించి నిధుల్ని కేటాయిస్తూ వస్తుంటాయి. అయితే ఇలాంటి సందర్భంలో ఒకేసారి బడ్జెట్ లో అన్ని పథకాలకు కూడా పెద్ద ఎత్తున నిధుల్ని సమకూర్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంటారు. అయితే ఇందుకు భిన్నంగా చిన్న రాష్ట్రమైనప్పటికీ అభివృద్ధి పరంగా ముందుకు సాగుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఆ పనితీరుకు మాత్రం ఈరోజు దేశానికి ఆదర్శం అన్నటువంటి అంశాలు మాత్రం నూతనంగా ఎన్నికైనటువంటి ఎంపీలతో మాత్రం చాలా స్పష్టంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేయడం జరిగింది. నిధుల్ని ఏ విధంగా ఎలాంటి అవసరాలకు వాడాలి, ముఖ్యంగా ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలకు సంబంధించి ఏ విధంగా నిధుల్ని కేటాయించాలనేటువంటి అంశంపై చాలా స్పష్టంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా దేశ ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టినటువంటి గొప్ప వ్యక్తిగా, అదేవిధంగా దేశం ఆర్థిక రంగ వ్యవస్థలో చాలా క్షీణ పరిస్థితులు ఉన్న సందర్భంలో ముఖ్యంగా భారత ప్రధానిగా బాధ్యత చేపట్టినటువంటి మన్మోహన్ సింగ్ మాత్రం దాదాపు 5 సంవత్సరాలు మాత్రం కీలకంగా ఆర్థిక రంగ అభివృద్ధిలో మాత్రం చాలా కీలక పాత్ర పోషించారు. ఇలాంటి సందర్భంలో ఒక మాజీ ప్రధానిగా ముఖ్యంగా ఆర్థిక రంగ నిపుణులుగా ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఈరోజు చేపట్టినటువంటి అంశాలు కావచ్చు, ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాల్లో వైడ్గా ఏ విధమైనటువంటి బడ్జెట్ ని కేటాయిస్తున్న అంశాలపై ఆయన చాలా దూరదృష్టిగా వ్యవహరిస్తూ ఈ ప్రశంసల్ని కురిపించినట్టుగా మనం భావించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈరోజు దేశానికి ముఖ్యంగా రాష్ట అభివృద్ధి ఫలాల్లో మాత్రం కీలకంగా సామాన్యుడికి కావాల్సినటువంటి అనేక పథకాలు ఉన్నాయి. అలాంటి పథకాల్లో తెలంగాణ ప్రభుత్వం మాత్రం చాలా కీలకంగా ఇలాంటి పథకాలను ముందుకు తీసుకొస్తుంది. ముఖ్యంగా ప్రజలకు కావాల్సింది తాగునీరు, ముఖ్యంగా సాగునీరు. ఇలాంటి సందర్భంలో కూడు గుడ్డ ఇలాంటి చాలా ఇంపార్టెంట్ సంబంధించినటువంటి ఇష్యూస్ ను కూడా మనం పరిగణించాలి. అయితే ఇలాంటి దిశలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా ముఖ్యంగా ఇప్పటికే డబుల్ బెడ్రూమ్, పేదవాడు చాలా గర్వంగా బతకాలన్నటువంటి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇటు తాగునీరు సాగునీరు కూడా పూర్తి స్థాయి చెక్ పెట్టాలన్నటువంటి ఆలోచనలు కూడా ముందుకు సాగుతున్నారు. ఇలాంటి సందర్భంలో నిజంగా దేశంలోనే అత్యుత్తమైనటువంటి పాలన అందించడమే కాకుండా ఒక గుడ్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రంగా స్టేట్ గా కూడా ఈరోజు తెలంగాణ నిలిచింది అన్నటువంటి అంశాన్ని కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాత్రం కొత్తగా ఎంపికైనటువంటి ఎంపీలతో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదే సందర్భంలో ఏదైతే రాజ్యసభ ఫ్లోర్ లీడర్ కేశవరావుతో కీలకంగా రాష్ట్ర అభివృద్ధిపై తీసుకుంటున్న నిర్ణయాలపై కూడా చాలా సేపు ఆయన చర్చించడం కూడా జరిగింది. కీప్ ఇట్ అప్ అంటూ పలుమార్లు చెప్తూ అదే దిశలో ముందుకు సాగాలి, ఇప్పుడున్నటువంటి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కావచ్చు అభివృద్ధి పరిశీలన చేస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో నిలిచింది. ఈ దిశలో ప్రస్తుతం చేపడుతున్నటువంటి పథకాలే కాదు, అవి కొనసాగుతున్నటువంటి తీరు, రానున్న రోజుల్లో వీటి ఫలాలు అందేటువంటి అంశాలు కూడా చాలా స్పష్టంగా తీసుకోవాలి. అదే సందర్భంలో కొత్తగా ఎన్నికైనటువంటి ముగ్గురు రాజ్యసభ సభ్యులు సంతోష్, అదేవిధంగా లింగయ్య యాదవ్, బండా ప్రకాశ్ సైతం ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ లాబీలో మాత్రం ప్రశంసించడం కూడా జరిగింది. శోభన్.